హలో అండి టూ ఇన్ వన్ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి నార్మల్గా మనం హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ యాజ్టీస్ అలాగే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి ఓపెన్ మనకు ఎదురుగా ఉండాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత కావాలో తీసుకుంటున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా లెంత్ కావాలనుకుంటే సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ దాకా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ ఫుల్గా అండ్ హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ తీసుకుని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా ఖర్చు కోసం అంటే లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే నార్మల్ ఖర్చు కోసం ఎట్లా తీసుకుంటాం అలా తీసుకుంటాము హ్యాండ్ ఓన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇంకా ఈ క్రాస్ వచ్చి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇది నార్మల్గా ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం కదా సో ఆర్మ్ రౌండ్ అనమాట అండ్ అక్కడ వరకు చేసుకొని ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను నార్మల్గా టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇంకా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అర్థమైందా అండి అంటే నార్మల్గా మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటాం కదా అలాగే చేసుకొని బట్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అదంతా డౌట్ మీకు డౌట్గా ఉంది అనుకుంటే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ కాకుండా త్రీ ఇంచెస్ తీసేసుకోండి అంతే ఇంకేం లేదు నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ యాస్టేజ్ అలాగే చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ కాకుండా త్రీ ఇంచెస్ తీసేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ అంటే పైన త్రీ ఇంచెస్ అలాగే కింద కూడా త్రీ ఇంచెస్ కట్ చేసేసి మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇది స్టిచ్చింగ్లో మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది అంతే కానీ కటింగ్లో అయితే ఏం చేంజ్ ఉండదు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం టూ హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని వచ్చేసాం కదా ఈ విధంగా కట్ చేసుకొచ్చిన తర్వాత నేనైతే దీనికి లైనింగ్ వేయట్లేదు మీరు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు కింద వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే నార్మల్గా ఈ విధంగా రెండుగా మలుచుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే టూ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఈస్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది లుక్ వచ్చేసి చాలా ట్రెండింగ్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా మా కింద వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాత్ని నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎట్లా చేసుకుంటాము సేమ్ యాజీస్ అలా వేసుకొని ఇది వచ్చేసి చాలా జారిపోతుంది క్లాత్ అయితే సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఇట్లా పెట్టేసుకొని పిండి పెట్టేసాను ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి నార్మల్గా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసేయాలి అర్థమవుతుంది కదా ఇక్కడ సెంటర్లో కట్ చేసేసాను నేను ఇలా సెంటర్లో కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని లోపల వైపు సైడ్ ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం లూజ్ అనేది త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసం త్రీ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎందుకంటే ఇక్కడ వన్ ఇంచ్ మనకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్ లూజ్ అనేది ఖర్చు కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం నార్మల్గా టూ ఇంచెస్ కదా తీసుకునేది దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకున్నాం ఆ వన్ ఇంచ్ని ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసేస్తున్నాం చూస్తున్నారు కదా ఇట్లా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసేసుకున్నామంటే ఇది లోపల వైపు ఉంటుందంటే లోపల ఉండేదాన్ని ఇట్లాగా ఒక సైడ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకొక సైడు అటు సైడ్ తిప్పుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనం పంజాబ్ డ్రెస్సులకి కట్స్ దగ్గర ఎట్లయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తామో అదే విధంగా అనమాట ఇదిగోండి ఇట్లా లోపలికి కొంచెం మడిచేసుకొని ఇక్కడ రఫ్ లాగేసుకొని ఇట్లా మర్చుకుంటూ కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఇంకేం లేదు అర్థమవుతుంది కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా లోపలికి మర్చేసుకొని వెళ్ళిపోవడమే నార్మల్గా సీనియర్ టైలర్లకి అయితే యాక్చువల్ చూడగానే వచ్చేస్తుంది బట్ కొత్త వాళ్ళకి కొంచెం రాదు కదా అందుకని చెప్పి వాళ్ళకి యూజ్ అవుతుందనిపి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా హ్యాండ్ కటింగ్ అనేది అంతగా రాదేమో అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి హ్యాండ్ వీడియో ఒక్కటే పెడుతున్నాను అలాగే ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా పెడతాను ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాం ఇక్కడ ఒకసారి రఫ్ రఫ్ లాగేసుకొని ఇది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అట్లా కనిపించకుండా మనం కొంచెం నీట్గా పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఇదిగోండి కొంచెం క్లియర్గా చూడండి మీకైతే కంప్లీట్గా అర్థమైపోతుంది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా వన్ ఇంచ్ అనేది దీనికి యూజ్ అవుతుంది అనమాట లేదు అనుకుంటే ఏంటంటే క్లాత్ మనకి కట్ చేసు నార్మల్ హ్యాండ్ కట్ చేసి అనుకోండి మనం స్టిచ్ చేసుకుని వేసుకునేటప్పుడు చాలా టైట్ అయిపోతుంది ఖర్చు కోసం మనకి క్లాత్ అనేది ఉండదు అనమాట సో అందుకని చెప్పి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ని దీనిలోకి ఇన్సర్ట్ చేసాడు ఒక పిన్ని తోటి పెట్టేసుకొని లోపలికి ఇట్లా నీట్ వేసుకుంటూ వెళ్ళామంటే లోపలికి వెళ్ళిపోతుంది చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది పెద్ద కష్టమేమి ఉండదు ఇదిగోండి ఈ విధంగా మనం డోరీ సెట్లు ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాస్టీజ్ అంతే ఇంకేం లేదు అక్కడ ఇదిగోండి ఒక డోరీని లాగేసాను అండ్ ఇంకొక వైపు కూడా ఇంకొక డోరీని లాగేస్తాను ఇదిగోండి ఈ డోరీని కూడా దీని లోపల పెట్టేసామంటే అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి అంత సింపుల్గా ఉంటుంది హ్యాండ్ అనేది చూడడానికి మాత్రం మంచి ట్రెండీగా అనిపిస్తుంది ఇంకా లోపలికి పెట్టేసుకోవడమే అంతే టూ హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద మనం హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి ఇక్కడ మనం లాగా వేసుకుంటే అది వెళ్లకుండా ఉంటుందన్నమాట నీట్గా ఇంకా మనం నార్మల్ హ్యాండ్ని ఎట్లా అయితే జాయింట్ చేసుకుంటామో ఫ్రాక్కి అలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇదిగోండి డోర్ ఇస్తాను లోపల పెట్టేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒకసారి రఫ్ లాగా వేసుకోండి నీట్గా ఉంటుంది అంటే వెళ్ళిపోతుంది అనిపిస్తే లేదు అనుకుంటే జస్ట్ అట్లాగే మనం హ్యాండ్ పీస్ని ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద వచ్చేసి మనం లక్నన్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి కింద డోరీస్కి ఇదిగోండి ఒక స్టిచ్ వేసేస్తున్నా రఫ్ కూడా లాగట్లేదు జస్ట్ మనం ఒక స్టిచ్ వేసేసామంటే చాలు ఇప్పుడు ఇట్లా కావాలనుకుంటే మనం చిన్న హ్యాండ్స్ చేసుకోవచ్చు ఇలా ప్రిల్స్ లాగా ఉండి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి మంచి ట్రెండీ లుక్గా ఉంటుంది లేదు మనకు అది అవసరం లేదు అంత నచ్చలేదు నాకు అది అనుకుంటే ఫుల్ హ్యాండ్స్ అయితే తీసేసుకోవచ్చు దీన్ని లాగేసుకుంటే